మహేష్ బాబుని స్టార్ హీరోగా మార్చిన మూవీ ఒక్కడు. ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కడు మూవీకి ఫస్ట్ వేరే టైటిల్స్ అనుకున్నారంట. అవేంటి అంటే అతడే ఆమె సైన్యం, ఇంకొకటేమో కబడ్డీ. ఫైనల్గా ఒక్కడు అని ఫిక్స్ అయ్యారంట మూవీ టైటిల్గా. ఈ మూవీలో చార్మినార్ సెట్ వేశారు. 300 డేస్లో చాలామంది వర్కర్స్ 2 crores పెట్టి కట్టారంట. అసలు అప్పట్లో సెట్టు ఇంత ఖర్చు పెట్టడం చాలా బిగ్ న్యూస్గా మారింది. ఒక్కడు మూవీ ఓన్లీ నైజాంలోనే 9 crores కలెక్ట్ చేసింది. ఈ దెబ్బతో మహేష్ బాబుని స్టార్ హీరో కూడా చేసేసింది. మహేష్ బాబు నైజాం నవాబ్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు ఈ మూవీతోనే. అప్పట్లో సెకండ్ హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ మూవీ 24 crores కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. ఒక్కడు మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ని బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లల్ల గోపీచంద్ నుండి ఇన్స్పైర్ అయ్యారంట. ఒకరోజు డైరెక్టర్ గుణశేఖర్ గారు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు పుల్లల్ల గోపీచంద్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాను అనేసి న్యూస్ చదివాడంట. అది ఇన్స్పైర్ అయ్యి ఒక్కడు మూవీ స్టోరీని రాశారంట. ఒక్కడు మూవీని టోటల్గా 7 languages రీమేక్ అయితే చేశారు. ఒక్కడు మూవీకి 4 Nandi Awards అండ్ 4 Filmfare Awards కూడా దక్కాయి. ఇవి కొన్ని ఒక్కడు మూవీ గురించి అన్నోన్ ఫ్యాక్ట్స్. అండ్ మీకు ఈ మూవీ గురించి ఇంకేమైనా తెలిసిన విషయాలుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.